నమస్తే టీవీ 1 8:30 బులెటిన్ కి స్వాగతం నేను హరిత తెలంగాణ లా విద్యార్థులు కాంగ్రెస్ సీనియర్ నేత కేకే ఇంటిని ముట్టడించారు 16వ తేదీన జరిగే కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ గురించి చర్చించాలని డిమాండ్ చేశారు 28వ తేదీన జరిగే అఖిలపక్ష సమావేశానికి సోనియా గాంధీ హాజరయ్యేలా కేకే చొరవ తీసుకోవాలని కోరారు తెలంగాణ విద్యార్థులపై ఉన్న కేసుల్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ సమస్యను పరిష్కరిస్తానని కేకే విద్యార్థులకు హామీ ఇచ్చారు అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరపున సోనియా గాంధీ హాజరు కావాలి అదే విధంగా తమ యొక్క అభిప్రాయాన్ని ఒకటే అభిప్రాయాన్ని తీసుకోవాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ 16 తారీఖు నాడు హైదరాబాద్ లో విస్తృత స్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ పైన ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టాలి ఆ తీర్మానాన్ని ఆమోదించి దాన్ని ఏఐసిసికి పంపాలి ఇది దీనికి చొరవ తీసుకోవాలని చెప్పి కేశవరావు గారిని డిమాండ్ చేస్తున్నాం ఉపాధి చూపిన టీచర్కే టోక్రా వేసింది ఒక మాయలేడి ఇంట్లో దొంగతనం చేయడమే కాకుండా పోయిన సొమ్మును ఇప్పిస్తానని నమ్మించింది అందుకోసమని లక్షల రూపాయలు వసూలు చేసింది చివరకు బండారం బయటపడడంతో ప్రీడ్తో సహా కటకటాల పాలైంది పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి యూపీ స్కూల్లో పనిచేసే టీచర్ వరప్రసాద్ తనకు పరిచయం ఉన్న రామజయ లక్ష్మిని స్కూల్లో విద్యా వాలంటీర్గా జాయిన్ చేసుకున్నాడు వరప్రసాద్ దగ్గర నమ్మకస్తురాలుగా నటించిన రామజయలక్ష్మి అతను చూసి వరప్రసాద్ ఇంట్లో 12 కాసుల బంగారం అపహరించింది 2011లో ఈ సంఘటన జరిగింది తన ఇంట్లో పనిచేసే మహిళపై అనుమానం వ్యక్తం చేస్తూ వరప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులకు ఫిర్యాదు అనంతర పరిణామాల్ని గమనిస్తున్న రామజయలక్ష్మి తనకు పోలీస్ శాఖలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలున్నాయని వారి ద్వారా ఎక్కువ బంగారు ఆభరణాలు పొందవచ్చంటూ వరప్రసాద్ను నమ్మించి డబ్బులు వసూలు చేసింది కేసు దర్యాప్తు చేస్తున్న చింతలపూడి పోలీసులు రామజయలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్టు అంగీకరించింది దొంగలించిన బంగారం డబ్బు సీతానగరంకు చెందిన తన ప్రియుడు శివకిచ్చినట్టు చెప్పింది ఫోన్ చేసి ఎక్కడి నుంచి డబ్బులు వస్తావో నాకు అనవసరం డబ్బులు తీసుకొచ్చి నాకు ఇవ్వు అని హత్య చేసి మాస్టర్ని మోసం చేసి అతనికి డబ్బులు ఇచ్చారు నేను లక్షలు ఇచ్చాను నేను దొంగతనం చేసిన బంగారం మొత్తం తనకే ఇచ్చాను మళ్ళీ అవి వస్తాయి రావు అని ఇంకొక 20,000 ఇచ్చాను అట్లా 2 లక్షలు ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఏంటిది నా బంగారం కానీ ఈ ఖరీదు ఎక్కువైంది కదా అంటే సరే ఈ బంగారం ఖరీదు ఎక్కువైంది కదా అంటే మీకెందుకు సార్ నేను ఇంకా ఎక్కువ తీసుకొచ్చిస్తాను మీకు అని చెప్తూ ఉండేది ఎక్స్ట్రా గోల్డ్ ఇస్తానని మళ్ళీ పెట్టాను 2011వ సంవత్సరంలో జరిగిన వరప్రసాద్ మాస్టర్ గారి ఇంట్లో జరిగిన ఒక నేరం గురించి ఎస్ఐ గారు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి రామజయలక్ష్మి శివసూర్య అనే ఇద్దరి ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని చీటింగ్ కేసులో దొంగతనం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ నుంచి ఒక 3 లక్షల రూపాయల క్యాష్ని 3 లక్షల రూపాయలకు విలువ చేసే బంగారాన్ని మరియు ఒక 2 లక్షల రూపాయలు ఖరీదు చేసే మోటార్ సైకిల్ ల్యాప్టాప్ ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ని స్వాధీనం చేసుకుని వీళ్ళని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు 12 కాసుల బంగారం బైక్ 2 కంప్యూటర్లు 3 లక్షల రూపాయలని స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఒక కుటుంబానికి పుట్టెడు శోకాన్ని మిగిల్చింది పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరిన మహిళను పన్నంటి బిడ్డతో ఇంటికి పంపాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించి పసిబిడ్డను పిల్లికాట్లకు గురిచేశారు అయితే ఈ దారుణాన్ని ఆసుపత్రి సిబ్బంది దాచిపెట్టిన బాధితులు హెచ్ఆర్సీని ఆశ్రయించడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది ఇక్కడ కనిపిస్తున్న ఈ దంపతుల పేర్లు వీరేష్ మమత మహబూబ్నగర్ జిల్లా సూరారం వీరి సొంతూరు పెళ్లైన 2 ఏళ్ల తర్వాత ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది మమత గత నెల 18న హైదరాబాద్లోని పేట్ల బురుజులోని గవర్నమెంట్ ఆసుపత్రిలో ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది మమత అయితే తొలి సంతానాన్ని చూసుకొని ఆనందానికి గురైన వారి సంతోషం ఎక్కువసేపు నిలవలేదు డెలివరీ అయిన తల్లి బిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు డెలివరీ జరిగిన వెంటనే చిన్నారిని శుభ్రం చేసేందుకు వేరే గదిలోకి తీసుకెళ్లిన సిబ్బంది అక్కడ బాలుని కొద్దిసేపు ఒంటరిగా వదిలేశారు. ఈ కొద్ది సమయంలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓ పిల్లి బాలుడిపై దాడి చేసి కుడి చేతి వేళ్లు కొరికివేసింది. అంతేకాదు బాలుడి ముఖంపై కూడా రక్కేసింది. ఇంత విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది దీన్ని పిల్లాడి తల్లిదండ్రులకు చెప్తే ప్రమాదమని భావించి అసలు విషయాన్ని దాచిపెట్టారు. బాబుకి ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పి దాదాపు 15 రోజుల పాటు తల్లిని పిల్లాడిని వేరుగా ఉంచి చికిత్స చేశారు. అయినా బాబుకి గాయాలు తగ్గకపోవడంతో చేసేది లేక 5 రోజుల క్రితం పిల్లాన్ని తల్లిదండ్రులకు అప్పగించి ఆసుపత్రి అంబులెన్స్ ద్వారా వారి సొంతూరికి పంపించేశారు. కన్నా అర్ధగంట లోపలనే ఇక పుట్టినాక అప్పుడే చూపెట్టి కడగానికి తీసుకుపోయారు. లోపలికి తోలుకపోయి అక్కడ పెట్టి డబ్బుల గురించి వస్తే పిల్లి కొరికేసిపోయింది. తర్వాత వాళ్ళని అడిగితే ఇన్ఫెక్షన్ అని చెప్తున్నారు. మాకు మీ బాబుని మీ పిల్లలే కొరికినాయి లోపలనే ఇట్లా జరిగింది అంట అని చెప్పినంట. మా భార్య అడిగితే అవును ఇట్లనే అనుకుంటున్నారంట అని చెప్పేసాను. తర్వాత వీడియో వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి చూపెట్టలేరు. మేము పోతే కూడా వాళ్ళకు చూపెట్టలేరు, మాకు కూడా చూపెట్టలేరు వాళ్ళు. అయితే బాబుని అప్పగించే సమయంలో ఒంటిపై ఉన్న గాయాలు చూసి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఏమైందని వైద్యుల్ని ప్రశ్నించగా పిల్లాడికి పొరిట్లోనే గాయాలయ్యాయని అమాయక దంపతుల్ని బొకాయించి గ్రామం పంపించేశారు. అయితే పుట్టిన బిడ్డను తనకు చూపించినప్పుడు బాగానే ఉన్నాడని మమత భర్తకు చెప్పింది. అంతేకాదు వారు ఆసుపత్రిలో ఉన్నప్పుడే పిల్లి ఓ పిల్లాడి చేతివేలు కొరికిందని ఆయాలు చర్చించుకోవడం విన్నారు ఆ దంపతులిద్దరు. అయితే అది తమ బిడ్డే అని వారికి ఆ సమయంలో తెలీదు. కానీ బాలుడికి వేరే చికిత్స చేయించడం, ఒంటిపై గాయాలు ఉండడంతో దీనిపై చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించారు. తర్వాత ఉమెన్ రైట్స్ కూడా వచ్చి కంప్లైంట్ చేసినాము. మేము దీని మీద ఊరుకునేది లేదు, మాకు న్యాయం జరగాలి వీళ్లకు. బాధితుల ఫిర్యాదుతో గవర్నమెంట్ మెటర్నిటీ ఆసుపత్రి సిబ్బందిపై కేసు నమోదు చేశారు చార్మినార్ పోలీసులు. చిన్నారిని చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ కేసులో నిందితులపై చర్యలుంటాయని చార్మినార్ పోలీసులు చెప్తున్నారు. అయితే పిల్లాడి గాయాలకు గల కారణాలని ఇప్పుడే చెప్పలేమని అవసరమైతే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తామంటున్నారు నీలోఫర్ వైద్యులు. విశాఖ నగరం సంక్షోభంలో ఉంది. విశాఖ నగరానికి రక్తదాతలు కావాలి. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో లేనంత రక్త నిధుల కొరత విశాఖని పట్టి పీడిస్తోంది. రోజుకు 100 మంది రోగులు రక్తం అందక ఆసుపత్రిలో అలమటిస్తున్నారు. వీరందరినీ ఆదుకునేందుకు రక్తదాతలు ముందుకు రావాలంటున్నారు డాక్టర్లు. రక్తదానంపై అవగాహన పెంచేందుకు విశాఖలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశాఖ నగర జనాభా 20 లక్షలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో 15 లక్షల మంది ఉన్నారు. మొత్తం 35 లక్షల జనాభా ఉన్న విశాఖలో కేవలం 5 బ్లడ్ బ్యాంకులే ఉన్నాయి. విశాఖ చుట్టుపక్కల ఎవరికి రక్తం అవసరమైనా ఈ బ్లడ్ బ్యాంకులే దిక్కు. అయితే వీటిలో కూడా రోగులకు అవసరమైన రక్త నిధులు లేవు. రోజుకు 300 మందికి పైగా రక్తం అవసరమవుతుండగా కనీసం 200 మంది కూడా రక్తం దొరకని పరిస్థితి. రోజుకి దాదాపు 100 మంది రోగులు సమయానికి రక్తం దొరక్క అవస్థలు పడుతున్నారు. కొంతమంది ఏకంగా ప్రాణాలు విడుస్తున్నారు. రక్తం అవసరమైన పేషెంట్లు మనకి విశాఖపట్నంలో రోజుకి కనీసం 300 నుంచి 400 వరకు ఉన్నారు. కానీ ఉన్న 5-6 బ్లడ్ బ్యాంకుల్లో పెర్ డే కనీసం ఒక 200 కూడా బ్లడ్ డోనర్స్ వచ్చి కలెక్షన్ ఇవ్వడం లేదు. ఈ రకంగా ఉంటే ఎంతమంది బ్లడ్ లేకుండా కూడా ప్రాణాపాయ స్థితికి చేరిపోయిన వాళ్ళు ఒక దగ్గర 50-100 మంది ఉంటుంటే, అలాంటి పరిస్థితి 35 లక్షల జనాభా ఉన్న నగరానికి ఈ పరిస్థితి వస్తుందంటే అది. రెడ్ క్రాస్ తో సహా పలు స్వచ్ఛంద సంస్థలు విశాఖలో బ్లడ్ బ్యాంక్స్ నిర్వహిస్తున్నాయి. రక్త నిధుల కొరత తీరాలంటే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు రావాలంటున్నారు వైద్యులు. జనాభాలో కనీసం 1% మంది రక్తదానానికి ముందుకొచ్చినా రోగులందరి అవసరాలు తీరిపోతాయంటున్నారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ప్రజల్లో అవగాహన కల్పించి రక్తదాతల్ని ప్రోత్సహించాలంటున్నారు. ఇప్పుడున్న దీంట్లో ఏంటంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కంపారిజన్ చేస్తే మేము మ్యాక్సిమం పేషెంట్స్కి మాత్రం బ్లడ్ అనేది ఇవ్వడం జరుగుతున్నది సార్. అన్ని బ్లడ్ బ్యాంకులతో కూడా కంపారిజన్ చేసినప్పటికీ కూడా ఏంటి మనకుండే పాపులేషన్స్ మనకుండే దీని ప్రకారం చూసి అంటే అట్లీస్ట్ 1% పాపులేషన్లో ఇచ్చినా సరే మనకి ఇంత రిక్వైర్మెంట్ ఉండదండి. డబ్బుతో ఏదైనా చేయగలిగిన ఈ రోజుల్లో ఒక్క బ్లడ్ మాత్రం సబ్స్టిట్యూట్ చేసి బ్లడ్ ప్రొడక్షన్ అనేది చేయడం అన్నది జరగలేదు ఇప్పటివరకు. అందువల్ల దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే మనం కమ్యూనిటీలోకి వెళ్ళాలి, వాళ్ళని రక్తదానం యొక్క ఇంపార్టెన్స్ వివరించాలి, వాళ్ళ మనసు కరగాలి, వాళ్ళు రక్తదానం చెయ్యాలి. ఇదే మార్గం, అంతకంటే వేరే మార్గం లేదు. ప్రస్తుతం విశాఖలో చాలా మంది రక్తదానానికి ముందుకొస్తున్నారు. అయితే వీరంతా తమకు తెలిసిన వారికో లేదా కుటుంబ సభ్యులకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే రక్తం ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఎవరూ లేని అనాథల పరిస్థితి ఏంటి? ఎవరి అండా లేక ప్రభుత్వాసుపత్రిలో పడిగాపులు కాసే పేదవారికి రక్తం ఇవ్వడానికి ఎవరు ముందుకొస్తారు? ఒకరో ఇద్దరుగా అవసరం వస్తే బ్లడ్ బ్యాంకులు ఆదుకుంటాయి. రోజుకి 100 మందికి కొరత ఉంటుంటే ఎన్ని బ్లడ్ బ్యాంకులు మాత్రం ఎలా సర్దుబాటు చేస్తాయి? అందుకే ఇలాంటి పరిస్థితిలో మార్పు రావాలంటున్నారు వైద్యులు. ప్రజలంతా స్వచ్ఛందంగా రక్తం ఇచ్చేందుకు ముందుకొస్తే రాష్ట్రంలో రక్త నిధుల కొరతే ఉండదని చెప్తున్నారు. రీప్లేస్మెంట్ డోనర్స్ తో పాటు వాలంటీర్ డోనర్స్ సంఖ్య పెరిగినప్పుడే రక్తం అందక చనిపోయే రోగుల సంఖ్య తగ్గుతుందంటున్నారు. అంటే 55% వాలంటరీ డోనర్స్ ఇస్తున్నారంటే ఏంటి అర్థం అంటే 45% రీప్లేస్మెంట్ రిలేటివ్ డోనర్స్ ఇస్తున్నారు అనమాట. ఇదన్నీ కలెక్ట్ చేశాక కూడా అబౌట్ 20-30% ఆఫ్ ద పీపుల్కి బ్లడ్ లేదు అని పంపించేస్తున్నాం. బికాస్ ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ హ్యూమన్స్ ఓన్లీ, ఇట్ కెన్ సేవ్ హ్యూమన్ లైఫ్స్. ఇంకా వీ హ్యావ్ నాట్ ఫౌండ్ సింథటిక్ బ్లడ్ ఇన్ అ సక్సెస్ఫుల్ వే టు టేక్ కేర్ ఆఫ్ ద సొసైటీ. ఇంత ముందు అయితే కనుక మేము బ్లడ్ అడిగినప్పుడు అసలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చుట్టాలు బంధువులు కానీ అందరూ వెంటనే మాయమైపోయేవాళ్ళు, అసలు ఎవరు ఇచ్చేవాళ్లే కాదు. ఆ రోజు నుంచి పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడైతే అవసరమైతే డెఫినెట్గా కొంతమంది వస్తున్నారు, కానీ ఇంకా పరిస్థితిలో చాలా మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే మెయిన్గా ఏంటంటే అవగాహన పెరగాలి, ప్రజల్లో అవగాహన పెరగాలి. ఇప్పటి ముప్పటిగా రక్తం సేకరించిన 1.5 రోజులకి మించి రక్తాన్ని నిల్వ చేయలేం. ఇలాంటి పరిస్థితుల్లో బ్లడ్ బ్యాంకులు అవసరమైన వారికి అవసరమైన మేరకే రక్తాన్ని సరఫరా చేస్తూ డిమాండ్ సరఫరా సూత్రాన్ని పాటిస్తున్నాయి. మరోవైపు వాలంటరీ రక్తదాతల్ని ప్రోత్సహిస్తూ సన్మాన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాయి. ఏదేమైనా అవసరానికి అక్కరకొచ్చే వారితో పాటు స్వచ్ఛందంగా రక్తదానం చేసేవారు ముందుకొస్తేనే రక్త నిధుల కొరత తీరుతుంది.